వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ. ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా. మీరు కనుక మహాశివుని భక్తులు అనేట్లయితే తప్పనిసరిగా మన ఫస్ట్ గురు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. మహాశివునికి సంబంధించినటువంటి అనేక వీడియోలు మీ ముందుకు తీసుకొస్తుంది మా ఫస్ట్ గురు టీవీ ఛానల్. కాబట్టి అసలు మహాశివరాత్రి రోజున చాలామంది కొన్ని వస్తువులు దానం చేయాలనుకుంటూ ఉంటారు. ఆ వస్తువులు ఏవి దానం చేస్తే, ఎటువంటి వస్తువులు దానం చేస్తే మనకి జీవితంలో ఆ పరమశివుని అనుగ్రహం లభిస్తుంది, మన సమస్యలు ఏవి, ఎందుకు ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఏ సమస్యలు తీరుతాయి అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా మన భారతదేశంలో కనుక మనం చూసినట్లయితే చాలామంది ప్రజలు పండుగను ఎంతో వైభవంగా ఘనంగా కూడా జరుపుకుంటూ ఉంటారు. అలాగే అంతే వైభవంగా జరుపుకునే పండుగలు ఉన్నప్పుడు కూడా చాలానే ఉన్నాయి. అందులో ప్రధానంగా మనం కనుక చూసినట్లయితే మహాశివరాత్రి పండుగ కూడా ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటిదిగా చెప్పుకోవాలి మనం. అలాగే ఈ మహాశివరాత్రి పండుగ రోజున ప్రతి ఒక్కరు కూడా శివాలయాలకు వెళ్ళేటువంటి భక్తులు అక్కడ బాగా రద్దీగా ఉంటుంది. ఈ మహాశివరాత్రి వచ్చినప్పుడు తప్పనిసరిగా లక్షలాది మంది భక్తులు కూడా కొన్ని కొన్ని పెద్ద దేవాలయాలు, ఇప్పుడు కాళహస్తి, శ్రీశైలం లాంటి దేవాలయాల్లో అసలు లక్షల సంఖ్యలో భక్తులు కూడా తరలిపోతూ ఉంటారు. కాబట్టి ఇలా భక్తులు ఏంటంటే ప్రతి దేవాలయంలో శివ దేవాలయాలు అంటే శివాలయాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ భక్తులతో కూడా ఆలయాలన్నీ కూడా కిటకిటలాడుతూ ఉంటాయి. అలాగే శివుని యొక్క రోజుకు ఇది ప్రత్యేకమైనటువంటి రోజుగా కూడా ఈ శివరాత్రి రోజును కూడా చెప్పుకుంటూ ఉంటారు. శివరాత్రి రోజున ప్రత్యేకమైనటువంటి పూజలతో పాటుగా కొన్ని వస్తువులు కనుక మనం దానం చేయడం వల్ల మనకు మంచి జరుగుతుంది. దీనివల్ల మనకు ఆ శివుని యొక్క అనుగ్రహం కూడా తప్పనిసరిగా లభిస్తుంది అనేసి కూడా మన పెద్దలు చెబుతూ ఉన్నారు. కాబట్టి శివరాత్రి రోజున ఏ వస్తువులు కనుక మనం దానం చేస్తే మనకు శివుని అనుగ్రహం లభిస్తుంది, మన జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఏ రకంగా తీరిపోతాయి, ఏ వస్తువులు సమర్పిస్తే అనేది కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం. ముఖ్యంగా చెప్పాలంటే శివుడికి ఎంతో ఇష్టమైనది ఆవు. అంటే ఈ రోజున మనం అంటే శివరాత్రి రోజున గోధుమ పిండితో తయారు చేసినటువంటి చపాతీలను ఆవుకు మనం తినిపించినట్లయితే మన జీవితంలో ఉన్నటువంటి ఎటువంటి సమస్యలైనా సరే చాలా సులభంగా దూరం అయిపోతాయనేసి కూడా చాలామంది పండితులు అయితే చెబుతున్నారు. అలాగే ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఉండి వాటి నుండి బాధపడుతున్న వారు ఎవరైతే ఉంటారో వారికి ఉపశమనం కూడా లభిస్తుంది. కాబట్టి ఈ శివరాత్రి రోజున మనం పాలను దానం చేయడం వల్ల కూడా మనకు ఎంతో శుభాన్ని కూడా కలిగిస్తారు, ఆ పరమశివుడు అనుగ్రహం కూడా లభిస్తుంది అనేసి కూడా చెప్తూ ఉంటాడు. ఎందుకంటే శివుడికి పాలు అనేది చాలా ఇష్టం కాబట్టి అటువంటి అనుగ్రహం కూడా మనకు లభిస్తుందట. పూజ చేసిన తర్వాత పేదవారికి పాలను దానం చేస్తే కోరుకున్నటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నెరవేరడంతో పాటుగా, అంటే మనకు నెరవేరడంతో పాటుగా ఆ పరమశివుని అనుగ్రహం కూడా మనకు కలుగుతుందనేసి చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ శివరాత్రి రోజున మనం ఆవు పాలతో తయారు చేసినటువంటి నైవేద్యాన్ని కూడా మనం ఆ భగవంతునికి మనం సమర్పించడంతో పాటుగా పేదలకు కూడా దానం చేయాలి. దీనివల్ల మనకు అదృష్టవంతులు అవుతామనేసి కూడా చెబుతూ ఉన్నారు. ఈ మహాశివరాత్రి అనే రోజున అంటే శివుడికి ఎంతో ఇష్టమైనటువంటి కీర్ నైవేద్య దానం కూడా చేస్తూ ఉంటారు. అలాగే శివరాత్రి రోజున శివ పార్వతులకు ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించిన తర్వాత ఈ నైవేద్యాన్ని కూడా దానం చేయడం ఎంతో మంచిదనేసి కూడా కొంతమంది నిపుణులు అయితే చెబుతూ ఉన్నారు. కాబట్టి ఈ శివరాత్రి రోజున ఆ శనిదేవునికి ఇష్టమైనటువంటిది నల్ల నువ్వులు దానం చేయడం కూడా మంచిదనేసి కూడా చెబుతూ ఉంటారు. ఈ రోజున నల్ల నువ్వులను దానం చేయడం వల్ల కూడా శని ఏదైతే దుష్ట ప్రభావం ఏదైతే ఉంటుందో వాటి నుంచి కూడా మనకు ఉపశమనం లభిస్తుందని కూడా చెబుతూ ఉంటారు. అలాగే కుటుంబంలో సుఖ సంతోషాలతో వస్తాయని కూడా చెబుతూ ఉన్నారు. అంటే ఈ శివరాత్రి రోజున భక్తి శ్రద్ధలతో శివునికి ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తూ ఉంటారు కొంతమంది. ఆ తర్వాత నలుగురు పేదవారికి కూడా దానం చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల కూడా మంచి జరుగుతుంది అనేసి కూడా చెప్తున్నారు. ఇలాంటి దానం చేస్తుంది అంటే పేదలకి ఇలా ఆవుతో తయారు చేసి ఆవు పాలతో తయారు చేసినటువంటి నైవేద్యాన్ని ఇలాంటివన్నీ కూడా మనం దానం చేయడం వల్ల మీ జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యలన్నీ కూడా
దూరమైపోయి సంపదలతో మీ యొక్క సంపద కూడా పెరుగుతుందనేసి కూడా మన పెద్దలు గురువులు చెబుతూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున, అంటే ఈ శివరాత్రి రోజున తప్పనిసరిగా ఏ ఏ వస్తువులు దానం చేస్తే మనకి ఏం జరుగుతుందని కూడా తెలుసుకున్నారు కదండి. ఈ వీడియోని తప్పనిసరిగా మన బంధుమిత్రులకైతే షేర్ చేయండి, ఎందుకంటే వారు కూడా తెలుసుకొని వారి జీవితంలో కూడా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోవాలని కూడా మనం కోరుకుందాం. భక్తి శ్రద్ధలతో తప్పనిసరిగా కొంతమంది జాగరణ చేస్తూ ఉంటారు, కొంతమంది ఉపవాసం ఉంటూ ఉంటారు. ఇలా కొంతమంది జాగరణ చేసేటప్పుడు సినిమాలు లేదా ఏదైనా ఆటలు ఆడుకుంటూ ఉంటారు, కానీ జాగరణ చేయాలంటే అది దేవాలయాల్లోనూ లేదో మన ఇంట్లోనే ఒక పూజా మందిరం లాంటిలో ఏదన్నా అక్కడ శివునికి సంబంధించి శివపురాణము లేదా ఇలాంటివి దైవ సంబంధితమైనటువంటి కథలు పుస్తకాలు చదువుకోవాలి, కానీ సినిమాలు లేదా ఆటలు ఆడుకుంటూ శివరాత్రి జాగరణ చేయడం కాదు. ఏదైనా లేదా దేవాలయాల్లోకి వెళ్ళి భక్తి శ్రద్ధలతో శివనామస్మరణ చేసుకుంటూ ఉండాలని కూడా పెద్దలు చెబుతూ ఉంటారు. కొంతమంది ఎవరైతే ఉపవాసం ఉండేటంటే కొంతమంది ఉపవాసం కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ ఉపవాసం చేసేవారు ఎవరైనా, అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఎవరైనా సరే, లేదా గర్భిణీలు కానీ చిన్నపిల్లలు కానీ మీరు ఉపవాసాలు ఉండకూడదు. అంటే ఎందుకు ఉండకూడదు అంటే, మీ ఆరోగ్యరీత్యా మీకు సమస్యలు ఉన్నప్పుడు మీరు ఉపవాసం చేసినట్లయితే ఆ సమస్య మరింత ఎక్కువ అవుతుంది. కాబట్టి తప్పనిసరిగా మీ మనసులో భక్తితో, భక్తి భావంతో మీ మనసులో శివనామస్మరణ చేసుకొని మీరు ఆహారాన్ని స్వీకరించింది అంతేగాని ఉపవాసం ఉండకండి. అలా చేసినా కానీ మీకు ఆ శివుని అనుగ్రహం తప్పనిసరిగా లభిస్తుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. తప్పనిసరిగా మన బంధుమిత్రులకు షేర్ చేయండి, వారు కూడా ఈ విషయాలు తెలుసుకొని వారి జీవితంలో కూడా ఆ శివుని అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరిన్ని వీడియోల కోసం మా ఫస్ట్ గురు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.